తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును పోలీసులు తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. బంధుకు మద్దతు పలకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి టీడీపీ నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉండేటటువంటి నాయకుల్ని మరి మండలాధ్యక్షుల్ని ఎంపీపీల్ని జడ్పీటీసీల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఇది పద్ధతి కాదు అని చెప్పి మరి నిరసిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హౌస్ అరెస్టులు చేసుకున్నందువల్ల ఎవరు భయపడేది కానీ పోలీస్ స్టేషన్లో పెట్టినందువల్ల భయపడేటటువంటి పద్ధతి కానీ కాదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మిగతా నాయకులందరం కూడా కార్యకర్తలు కూడా ప్రజాస్వామ్యం కోసం ప్రజా సమస్యల కోసం నిత్యం ప్రజలతోనే ఉండి పోట్లాడి పోలీస్ స్టేషన్లో పెట్టినా జైల్లో పెట్టినా వెనుకడుగేసేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ రాత్రి 12 గంటల నుంచి మా మండల నాయకులు అదే విధంగా నియోజకవర్గ నాయకుల్ని అరెస్ట్ చేస్తూ మరి మా ఇంటి దగ్గర కూడా ఏకజాన 3 గంటల నుంచి పోలీసులను పెట్టి బయటికి రానికుండా బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం మీకు హౌస్ అరెస్ట్ చేశాము అనేటటువంటి మరి చెప్పి ఇక్కడ పోలీసులను పెట్టి బయటికి రానికుండా చేయడం అనేటటువంటిది అప్రజాస్వామిక చర్య. ఇలా ఎన్నాళ్ళు పరిపాలన చేస్తావు ఎందుకు భయపడుతున్నావు ప్రజల్లోకి రానివ్వకుండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సందర్భంలో ప్రశ్నిస్తూ దీన్ని ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు ప్రజలందరూ కూడా వీధిలోకి వస్తారు నిన్ను నిలయేస్తారు అనేటటువంటిది మరి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద జరిగేటటువంటి హౌస్ అరెస్టులన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా చేయడం అనేటటువంటిది ఇది ఒక నియంత్రిత ప్రభుత్వం. ఈ నియంత్రిత ప్రభుత్వానికి మధ్య పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అనేటటువంటి చెప్పక తప్పదు అని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ మీకు పోయే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను.